మన ఫ్రెండ్ చెప్పిండు అదే సిద్ధార్థ్ వల్లనే చెప్పిండు సిద్ధార్థ్ కోసమే వస్తారు అంతే ఏం లేదు సిద్ధార్థ్ వల్లనే మూవీ రేపటి తర్వాత ఇక చూసారు కూడా తెలియదు ఓన్లీ మాలాంటలు వస్తే సిద్ధార్థ్ కోసం వస్తారు ఏం లేదు ఆయన చనిపోతాడు కదా మీకు ఏమనిపిస్తుంది సతీష్ కొంచెం బాధ అనిపిస్తుంది కొంచెం బాధ అనిపిస్తుంది కన్నా నన్ను కూడా అవునా మీకు సినిమా ఏమి ఫైట్స్ బాగున్నాయా పాటలా ఏం నచ్చింది పాప బాగుంది ఓకే ఓకే మంచి మంచి కళ్ళ అంతేనా చేంజెస్ లేదు అలానే ఉన్నాడు అంత స్మార్ట్ ఉన్నాడు హీరో సిద్ధార్థ్ అందుకే నేను తనకి పిదా పిదా అయిపోయి హీరో సిద్ధార్థ్ కి చూడండి అబ్బాయి అంటే నాకు ఎంత ఇష్టమో ట్యాగ్ కూడా ఇప్పించుకున్నాను జూమ్ చేయండి జూమ్ చేయండి అసలేటర్ ఇది హీరో సిద్ధార్థ్ అంత పిచ్చి నాకు హీరో సిద్ధార్థ్ అంటే చూడండి ఓకే సిద్ధార్థ్ అంటే నాకు అంత ఇష్టం పిచ్చి అండి నాకు నిజంగా ఇప్పటివరకు రొమాంటిక్ సినిమాలు చేసింది యాక్చువల్లీ ఇప్పుడు మాస్ రోల్ మీకు ఎట్లా అనిపించింది నా సిద్ధుని మన సిద్ధుని సారీ మన సిద్ధుని కొత్త రోల్ గా చూపించారు డైరెక్టర్ సార్ మళ్ళీ తీసుకొచ్చి మంచి ఆపర్చునిటీ ఇచ్చారు తెలుగు ప్రజలకి దూరం అయిపోయాడు అనుకున్న సిద్ధార్థ్ని మళ్ళీ తీసుకొచ్చి దగ్గర చేసినందుకు సుఖీ భవ మళ్ళీ వస్తాడు మామూలుగా లుక్ మాత్రం మామూలుగా ఉండదు పాయ లుక్ మాత్రం చేంజ్ చేసేస్తాడు హైలైట్ మూవీ చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ అండ్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరుంటారో వాళ్ళు కూడా చూడాల్సిన మూవీ అని మంచి రీబ్యాక్ అనుకోవచ్చు అన్న రీబ్యాక్ ఏందని ఆయన ఎప్పటి నుంచో ఉన్నాడు ఆయన ఎవరు మర్చిపోలేదు తెలుగు ఇండస్ట్రీకి తెలుగు తీసుకెళ్ళి తెలుగులో సినిమా తీసిన అంతే మళ్ళీ ప్యాక్ అంతే బట్ ఆయన తమిళ్లో మూవీస్ రిలీజ్ చేస్తున్నాడు ఆయన కానీ మనం ఆదరించడం ఆయనని సో ఆయన ఎప్పుడు మర్చిపోలేడు ఆయన తెలుగు అబ్బాయి అని చెప్పుకుంటాడు అన్న తమిళ అబ్బాయి ఆయన ఎప్పుడు తప్పుకోడు అది ఒక్క మాట చాలు నిజంగా చాలా అంటే చాలా యాక్టర్లు పెట్టింది సినిమాలో చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది లవ్ యూ అన్న సిద్ధార్థ్ అన్న మీరు ఇంకా ఇలాంటి మూవీస్ తీయాలి తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు మేము లవర్ బాయ్గా చూసినాం మిమ్మల్ని కానీ ఇప్పుడు ఒక విలన్గా కనిపిస్తామని అనుకోలేదు నేను కానీ కైలాస్ మాత్రం గూస్ బంప్స్ నాకైతే చాలా బాగా నచ్చింది మూవీ అండ్ డోంట్ యూస్ పైరసీ తప్పకుండా ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ అండ్ ఇందులో రంభ గురించి కూడా చాలా కథ తీశారు రంభ అంటే ఎవరికి నచ్చారు చెప్పండి బట్ ఆ సాంగ్లో రంభ ఉంటే బాగుంది బాగుండే కానీ ఫ్లెక్సీలు పెట్టి మేనేజ్ చేశారు కదా అది ఒక్కటి చాలు మాకు ఆ ఎక్స్పోజింగ్ ఫొటోస్ చాలు మాకు బట్ నైస్ మూవీ లవ్ యూ సిద్ధార్థ్ అన్న అండ్ లవ్ యూ శరణ్ అన్న హీరో హీరోయిన్స్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు మూవీ మైండ్ బ్లాక్ అన్న నాకైతే చాలా బాగా నచ్చింది మధ్యలో కొంచెం డిసప్పాయింట్ అవుతారు కానీ మీరు అక్కడ వెయిట్ చేస్తుంటే మీ క్లైమాక్స్ దాకా గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి మూవీ అయితే కొంచెం ఎమోషనల్గా అవి కోసమైతే కనిపించలేవు బట్ లుకే లుక్ కానీ ఆ కెమెరా కానీ చెప్తలేదు అంతే అంతే అన్న సిద్ధార్థ్ అన్న గురించి అన్న మెయిన్ చెప్పాలంటే చాలా బాగుంది అన్న మెయిన్ చాలా బాగుంది మూవీ చూడండి తప్పకుండా ఎంజాయ్ అన్న రొమాన్స్ వన్ ఎవరు చూడరన్నా ఇక్కడ హీరో హీరో అవునన్న అయితే అది ఇక ప్రతి సినిమా రొమాన్స్ తీసుకుంటే పోతే ఇంకెందుకు అంతకు మొత్తం తక్కువ హాయ్ నేను మిస్ నిక్త ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యప్ ఎంటర్టైన్మెంట్స్ నేను నందకిషోర్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైయుపి ఎంటర్టైన్మెంట్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైయుపి ఎంటర్టైన్మెంట్స్ హాయ్ నేను మిస్ శ్రీరాజ్ ఫర్ మోర్ అప్డేట్స్ వైయుపి ఎంటర్టైన్మెంట్స్